ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బోయిన్పల్లి అభిషేక్ రావు కు మరో 2 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్ట్ రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ గా ఉన్న బోయిన్పల్లి అభిషేక్ రావును 4 రోజుల కింద అరెస్ట్ చేసింది సీబీఐ మొదట 3 రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు అధికారులు ఇవాల్టితో కస్టడీ ముగియడంతో రూస్ అవెన్యూ కోర్ట్ లో హాజరుపరిచి మరో 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు సీబీఐ అధికారులు అరుణ్ పిల్లైతో బోయిన్పల్లి అభిషేక్ రావుకు సంబంధాలు ఉన్నాయని అతనితో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఆరోపించారు సీబీఐ అధికారులు విచారణకు రావాలని అరుణ్ పిల్లైకి నోటీసులు ఇచ్చామని తెలిపారు అభిషేక్ రావు కొన్ని విషయాలకు సమాధానాలు ఇవ్వడం లేదని మరికొన్ని ఆధారాలు పత్రాలు పరిశీలించాల్సి ఉందని రూస్ అవెన్యూ కోర్టులో వాదించారు లిక్కర్ కేసులో ముత్తా గౌతమ్ను కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బోయిన్పల్లి అభిషేక్ మరో 2 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్ట్ రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ గా ఉన్న బోయిన్పల్లి అభిషేక్ రావును 4 రోజుల కింద అరెస్ట్ చేసింది సీబీఐ మొదట 3 రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు అధికారులు ఇవాల్టితో కస్టడీ ముగియడంతో రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి మరో 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు సీబీఐ అధికారులు అరుణ్ పిల్లైతో బోయిన్పల్లి అభిషేక్ రావుకు సంబంధాలున్నాయని అతనితో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఆరోపించారు సీబీఐ అధికారులు విచారణకు రావాలని అరుణ్ పిల్లైకి నోటీసులు ఇచ్చామని తెలిపారు అభిషేక్ రావు కొన్ని విషయాలకు సమాధానాలు ఇవ్వడం లేదని మరికొన్ని ఆధారాలు పత్రాలు పరిశీలించాల్సి ఉందని రూస్ అవెన్యూ కోర్టులో వాదించారు లిక్కర్ కేసులో ముత్తా గౌతమ్ను కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు సీబీఐ అధికారులు ఎస్ డీటెయిల్స్ అశోక్ నడికి తెలుసుకుందాం అశోక్ కోర్టులో సీబీఐ వాదనలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయిన్పల్లిని జిల్లా రూస్ అవెన్యూ కోర్టు ముందు సీబీఐ అధికారులు హాజరుపరిచారు దాదాపు అరగంట పాటు అటు సీబీఐ కి ఇటు అభిషేక్ తరపు న్యాయవాదులకు వాదనలు జరిగాయి ఇప్పటికే మొన్న 3 రోజుల క్రితమే సిబిఐ కస్టడీకి 3 రోజులు సమయం ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది సో ఈ రోజు గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి కోర్టు ముందు అభిషేక్ తోని హాజరుపరచారు సిబిఐ అధికారులు ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరో 2 రోజుల పాటు సిబిఐ కస్టడీకి సమయం ఇస్తూ ఎంకే నాగ్పాల్ ధర్మాసనం తీర్పునిచ్చింది సో ఈ వాదన సందర్భంగా సిబిఐ అనేక విషయాలు బయటకు చెప్పింది మరో 2 రోజులు కస్టడీ ఇవ్వాలి ఎందుకంటే ఆయన సిబిఐ కి సహకరించట్లేదు అనేక విషయాలు ఇంకా చెప్పట్లేదు అదేవిధంగా అరుణ్ పిల్లైతో అభిషేక్ కు సంబంధాలు ఉన్నాయి ఎవరైతే అరుణ్ పిల్లై తెలంగాణ చెందిన ఆయన అతనికి ఇతనికి వ్యాపారాలు చాలా ఉన్నాయి కొన్ని కంపెనీల్లో డైరెక్టర్ గా షేర్స్ కూడా ఉన్నాయట్లు సిబిఐ అధికారులకు తెలిసింది ఈ కోర్టు ముందుకు సిబిఐ అధికారులు తీసుకెళ్లారు అదేవిధంగా మీ మనీ ట్రాన్సాక్షన్ ముఖ్యంగా ఈ హవాలా సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి అన్ని ప్రూఫ్స్ కోర్టు ముందు సిబిఐ అధికారులు ఉంచారు సో ఈ లావాదేవీల జరిగిన విషయాలను కూడా కోర్టు ముందుకు సిబిఐ వినిపించింది సో ఈ అరవింద్ పిల్లైన కూడా విచారణకు నోటీసులు ఇచ్చాము కానీ ఆయన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళ కూతురికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది కాబట్టి కొన్ని రోజులు సిబిఐ అధికారులకు సమయం అడిగారు కాబట్టి ఆయన విచారణకు హాజరు కాలేదు సో అభిషేక్ అయితే చాలా విషయాలు ఇంకా గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం ఈ మేరకు సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సో మరికొన్ని ఆధారాలు పత్రాలు పరిశీలించిన తర్వాత సిబిఐకి విచారణ ఇంకా 2 రోజులు కస్టడీ పెంచాలంటూ వాదనలు వినిపించారు సో కోర్టు ధర్మాసనం విన్నది మరోపక్క అభిషేక్ తరపు న్యాయవాదులు కూడా ఈ పోలీస్ కస్టడీ అవసరం లేదు ఈ కేసులో ఎలాంటి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు కస్టడీ చేయాల్సిన అవసరం లేదు పోలీసుల విచారణ అవసరం లేదు కాబట్టి అభిషేక్ ను విడిచిపెట్టాలంటూ అభిషేక్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు సో మరో 2 రోజుల పాటు అభిషేక్ కి కస్టడీ పొడిగిస్తూ సిబిఐ స్పెషల్ జడ్జి తీర్పునిచ్చారు సో ఈ రేపు ఎల్లుండి మళ్ళా శుక్రవారం రోజు కోర్టు ముందు అభిషేక్ ని మళ్ళీ హాజరుపరచనున్నారు సిబిఐ అధికారులు థ్యాంక్ యూ అశోక్